మాట్లాడితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం. తెలుగుదేశం ఊర్లలో కావాలంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమా? ఊర్లో ఉంటుంది కట్టాలా? నేను పోలీస్ శాఖ ఎందుకుంది? అనిల్ కుమారు యాదవ్ని రక్షించడానికి, బీసీ కులాన్ని రక్షించడానికి అనిల్ కుమార్ అంట ఈ మీద అతను అడుగు పెట్టాడు. ఈ నియోజకవర్గంలో అదే సామాజిక వర్గం యాదవ్ మీద దాడి జరిగింది. ఇతర బీసీలను రక్షించేవాడు నెల్లూరులో అయిపోయింది అతని పని. ఇతను వచ్చాడు అరాచక శక్తి, వీడు ఒక అరాచక శక్తి. ఈ అరాచక శక్తికి దానికి గాలి తోడనట్టు అరాచక శక్తి ఇతర బీసీలకు తరఫున పోటీ చేస్తాడా? అడుగు పెట్టాడో లేదో యాదవుల మీదనే దాడి జరిగింది. ఈ యాదవుల కదో ఈ నియోజకవర్గాలు అందరూ ఆలోచించాలి. ఇలాంటి అరాచక శక్తులకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో అందరి మీద దాడులు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా వాళ్ళు ఊర్లో నిలబెట్టి ఎక్కడో ఊరికొకడు చెట్టుకొకడు పుట్టకొకడు బతుకుతుంటే వాళ్ళ మీద దాడులా? సిగ్గులేదా? పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది? ఆత్మకూరు, ఆత్మకూరులో ఎస్సీలు ఊర్లో పెట్టిపోయారు. గుళ్ళపాళ్ళు పెరికలు బీసీలు ఊర్లో పెట్టిపోయారు. గొట్టెపాళ్లలో ఒక గొడవ జరిగితే ఒక వర్గం ఊర్లో ఉండాలి, ఇంకొక వర్గం ఊర్లో ఉండకూడదు. గంగవేశ్వరపాళ్ళలో బాధితులు వీళ్లు, వీళ్లు ఊర్లో పెట్టుకోవాలి. గుళ్ళపాడులో బాధితులు ఊర్లో పెట్టుకోవాలి. గుళ్ళపాడులో ఊరు వదిలిపెట్టిన వాళ్ళ మీద ఎవరు రౌడీ షీట్లో ఓపెన్ చేస్తారా? మర్డర్ కేసు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉండవా? ఇదే న్యాయం చేస్తున్నారు. మీరు ఇచ్చిన అలసే ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి వాళ్ళకి పోలీస్ శాఖ సహకారం ఇవ్వబట్టే ఈ ప్రాంతంలో ఇన్ని దాడులు, ఇన్ని అమానుషికమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే చెప్తున్నా, గుళ్ళపాడులో మర్డర్ చేసిన వాళ్ళ మీదనేమో రౌడీ షీట్ లేదు, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఇదేంటంటే పోలీస్ శాఖ డిస్క్రిమినేషన్ అంట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చంట. అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడటం కాదు, అన్నీ చేయాల్సింది. ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ విధంగా వాళ్ళకి సహకరించాలని ఆలోచనతో గుళ్ళపాడులోనేమో మటన్ కేసుల ముద్దాల మీద రౌడీ షీట్లు పెట్టకుండా అమాయకుల మీద రౌడీ షీట్లు పెట్టి వేధిస్తున్నారు. ఈ రోజుకి చంద్రరాయ హత్య జరిగిన తర్వాత ఊర్లో ఉంటే 2 ఆర్మ్స్ యాక్ట్లు పెట్టారు, మటన్ కాన్స్పరసీలు పెట్టారు. ఎక్కడో గొట్టపాళ్లలో గొడవ జరిగితే, నేనెక్కడో తిరుపతిలో ఉంటే నా మీద కేసు పెట్టారు. ఏం జరుగుతుంది ఇక్కడ? సమాజం ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఎవరికి భయపడే ప్రశ్నే లేదు. ప్రాణాలు ఒకరోజే పోతాయి, అంతేగాని ప్రతి నిమిషం చస్తూ బతుకుతూ భయం భయంగా ఈ పల్నాడు ప్రజలు బతకాల్సిన అవసరం లేదు. సావో రేవో ఒకే రోజు తెలుసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.